Good morning. Good morning. మొబైల్ ఫోన్స్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వెళ్ళి కాలేజ్ లో కాదు అసలు వాడే వాళ్ళు అడుగుతున్నాను. మనము మూవీస్ లో చూసినట్టుగా లేకపోతే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినట్టుగా చాలా సీరియస్ గా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మీకు కోపం పెట్టించిన మీకు ఇన్సల్ట్ చేసినట్టు కనిపించిన ప్రతి దానిలో నా దగ్గరికి కాల్ చేస్తాను. అర్థమవుతుందా? ఫిజికల్ గా కార్యక్రమం కాదు ఇది కూడా అలాగే సీరియస్ థింగ్స్ ఇవన్నీ సింపుల్ గా మన మాటలతోటి జెస్చర్స్ తోటి అంటే సైగల తోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు నా దగ్గరికి వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఏదో ఒక రకంగా సఫర్ అయిన వాళ్ళు కాకపోతే అది మీరు కంప్లైంట్ చేయగలిగినంత పెద్ద తప్పని మీకు తెలియలేదు. అంతేకాదు కామెంట్ చేయడము ఇంకొక రకం లేదా రిక్వెస్ట్ చేయడము ఏం ఇష్టం లేదా సైగలతో చేయడము మీకు చిరాకు తెప్పించడం మిమ్మల్ని ఎనాయ్ చేయడం మీకు కూడా కాలేజీలో కానీ హాస్టల్లో కానీ జరిగితే నాట్ ఓన్లీ కాలేజ్ ఆర్ హాస్టల్ మీకు ఏదైనా ట్యూషన్స్కి వెళ్తుంటారు అక్కడ జరిగిన వాళ్ళు ర్యాగింగ్ అంటే వస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి ర్యాగింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ర్యాగింగ్ ఏమన్నా చేస్తే మనం ఏం చేయాలి? స్టూడెంట్ యూనియన్ లాగేలాగా మీకు లేదు పోనీ మీకు సాధారణంగా ఇలాంటి ఏమైనా ట్రబుల్ ఫేస్ చేస్తే ఎంత చెప్తారు చెప్తే అమ్మ అక్క లేకపోతే ఫ్రెండ్ అంటే కదా. ఒక స్టెప్ ముందు చేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇంత మాటలు? ఎందుకని కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కోర్టు చేయాలి. టైం వేస్ట్ మా మన గురించి అందరూ అడుగుతారు మాకు ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి చెప్తే కాలేజ్కో స్కూల్కో పంపించరు కాబట్టి ఇష్టం లేదు. మరి ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి? సఫర్ అవుదామా సైలెంట్ చెప్తా దెన్ వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి అప్పుడు? ఏదైనా ఉండాలి కదా సొల్యూషన్. మనం బయటకి చెప్పుకోలేదు మనకు సఫర్ కాలేదంటే మనం ఏం చేయాలి? మీకు అలాంటి ఏది చేయలేము బయట చెప్పుకోలేము అన్నప్పుడు మనకు ఒకటి ఉమెన్ కమిషన్ ఉందన్న సంగతి తెలుసా? తెలీదా? కొన్ని చైల్డ్ హెల్ప్లైన్ నంబర్స్ ఎంత ఉంటాయని తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు? చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ పీపుల్ ఏం చేస్తారు? చిన్నపిల్లలకి మాత్రమేనా? వెనుగారు అందరూ అయితే గౌరవం చెల్లెలు ఎప్పుడైనా చేశారా చైల్డ్ హెల్ప్లైన్ నంబర్కి? కనీసం మీకోసం కాకపోయినా పక్క వాళ్ళ కోసమే చేశారా? మీఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ యూ వోంట్ ఫాలో అయింది. మరి ఎందుకు చట్టాలన్నీ ఎందుకు ఉన్నాయి? మన ప్రొటెక్షన్ కోసం పెట్టారు కదా దాన్ని మనం యూజ్ చేసుకో. సో మీరు ఉమెన్స్ కమిషన్కి కానీ చైల్డ్ హెల్ప్లైన్కి కానీ ఒక మెయిల్ పెట్టడము జస్ట్ ఒక ఫోన్ కాల్ చేయడము అలవాటు చేసుకోండి. మేబీ ఫస్ట్ సింపుల్ థింగ్స్ స్టార్ట్ అయితే రేపు రోజున లైఫ్లో ఏదైనా పెద్ద కష్టం వచ్చినా మన కంప్లైంట్ ఇవ్వాలన్న ధైర్యం మనకు వస్తుంది. మన మానవసం కాకపోతే పక్క వాళ్ళకైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మీ చదువుకున్న పిల్లలు రెస్పాండ్ కాకపోతే చదువుకోవడం వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేనా? మనకు కొంచెం తెలుసుంటే మనం ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతాం. ఈ కాలేజ్లో ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరికైనా చెప్పాలి. చెప్తే ఏమంటారో మా గురించి ఎలా ఆలోచిస్తారో అలా అనుకునే రోజులు పోయి అందరూ మంచిగా ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా పేపర్లో మీరు చైల్డ్ అబ్యూస్ విమెన్ అబ్యూస్ చూస్తున్నారా చదువుతారా పేపర్ చదివాక రెస్పాన్స్ ఏంటి అన్న ఆర్టికల్స్ రాస్తున్నారా కాలేజ్ క్యాలెండర్కి అంటే కాలేజ్ క్యాలెండర్ న్యూస్ కాలేజ్ వాళ్ళని మనం రాస్తారు. మరి మీ ఆలోచనలన్నీ మీ దగ్గరే పెట్టుకుంటే మీరు ఎలా వెళ్ళిపోతారు? ఏ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది లేకపోతే ఏదైనా మంచి జాబ్ వస్తుంది
ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు, ఒక ఆర్గనైజేషన్ లో. ఇప్పుడేమే చెప్పని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? హౌ విల్ యూ హెల్ప్ యువర్ సెల్ఫ్? అంతేనా? లోపల పవర్తో ఏర్పడా ప్రాబ్లం ఉందని చెప్పలేదు. కంప్లైంట్ చేయండి. మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ అంతే కదా. మీరు బయటపడకపోవచ్చు. ఒక్కొక్కసారి మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన ఈ సార్లు మనం నిర్మించకపోయినా ఎన్ని మనుషులు సెట్ చేయగలరు. కానీ మీరు కంప్లైంట్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. అంతేనా? భయపడుతూ ఉంటే పర్లేదులే, ఇప్పుడు కోచుకున్నాం అనుకోండి, ఎదురు వ్యక్తి మనం ఏమని ఇస్తాం ఇండికేషన్? పర్లేదు, ఏమన్నా పర్లేదు పడతాను అని మాట తెలియదు. సో ఈ యాక్ట్ ఎందుకు టఫ్ అంటే 10 ఇయర్స్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 6 మంత్స్ దాటిన తర్వాత 6 మంత్స్ వరకు ఇంప్రిజన్మెంట్ దేనికి వస్తుంది అంటే జస్ట్ మాటలతోటి సైగలతోటి మనకు ఇష్టం లేకుండా మనల్ని ఇబ్బంది పెట్టి అన్నాను కదా, అది అందులో వచ్చిందని దాటిన 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్. అది దాటిన తర్వాత ఏమైనా చెప్పండి, లేకపోతే గడపడుకుంటారు, చుట్టాలి, చేపట్టుకోవడం ఇలాంటివి కూడా ఇంకా సీరియస్ పనిషన్స్. ఒకసారి ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రూవ్ అయితే ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి ఇవ్వరు, మిషన్ ఇవ్వరు. దాంట్లో కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలా తీసేయాలా అనే అధికారం ఫైనల్ అథారిటీ ప్రిన్సిపల్కి హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. అంటే ఎంత పవర్ ఇచ్చారో చూడండి. ఏం చేయాలి? మీరు నా మీద సహాయిస్తున్నారు, మా కాలేజ్ ఎంతమంది మా క్లాస్ ఫ్రెండ్స్ కానీ ఇంకొకరు కానీ మీకు ఇబ్బంది పెడుతున్నాం, ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తే ఒకసారిగా కంప్లీట్గా వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ అంటే అబ్బాయి అని కానీ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళ పేరెంట్స్ తెలియకపోవచ్చు. బట్ డోంట్ మీన్స్ అండి, ఓకే? మీకు విధంగా పెళ్లి లేదు, ఎవరు కంప్లీట్ చేయాలి అంటే జస్ట్ ఒక ఫ్యాకల్టీ మెంబర్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈ కాలేజ్లో విమెన్ లెక్చరర్స్ టీచర్స్ ఎవరు ఉంటే వాళ్ళకన్నా మీరు షేర్ చేసుకోవచ్చు. బట్ సైలెంట్లీ సపరేట్ చేసే ఫస్ట్ థింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్. ఈరోజు ఒక చిన్న సపోర్ట్ అవుతాం, రేపు కొంచెం పెద్దగా అవుతాం. అంతేనా? ఫేస్బుక్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. చిన్నపిల్లలకు అంటే ఓకే, మనం 14 ఇయర్స్ వచ్చిన తర్వాత మన ప్రొటెక్షన్ మన బాధ్యత. అమ్మ చూసుకోలేదు, నాన్న చూసుకోలేదు, బ్రదర్స్ ఏం చేయలేదు, టీచర్స్ ఏం పట్టించుకోలేదు, ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఒక దారి చూపిస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ మనం దాన్ని ఫాలో కావాలి. యూట్యూబ్ చూస్తారు, న్యూస్ అన్నీ చూస్తుంటారు కదా, సీరియల్స్ చూస్తారు కదా, యూట్యూబ్లో ఫోన్లో అలాంటి ఏమంటే మానేయండి. దే వేస్ట్ లాట్ ఆఫ్ టైం. దానివల్ల మంచి బ్లాగ్స్ చదవండి, ఆర్టికల్స్ చదవండి, లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఉండాలి. ఈరోజు ఎక్కడో ముంబైలో జరిగింది, నేను 100% చదవచ్చు అంటే కదా. సో యాంటీ ర్యాగింగ్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్గా ఉంది. మీరు ఇలాంటి కంప్లైంట్స్ ఏ వచ్చినా మీ ఫ్రెండ్స్కి అయినా కానీ, మీ లెక్చరర్స్కి అయినా కానీ, మీ ప్రిన్సిపల్కి అయినా కానీ, ఎవరితో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఫస్ట్ లెర్న్ టు కంప్లైంట్. అలాగే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కదా, తీరిగా మరి సీనియర్ వదిలేస్తారేమో అనుకోకండి. ఫస్ట్ మీరు ఆలోచించుకోండి, ఒక అమ్మాయిగా నాకు ఎలా అనిపించింది, ఆయన పేరేగా ఉన్నాం, నేను వెళ్తే కోరుకోండి అందరూ అనేది రిపీట్ చేస్తారా? రిపీట్ చేసిన గురించి మీ ప్రిన్సిపల్ దగ్గరగా ముందుగా చెప్పలేనమ్మా అని అడుగుతాను. ముందు నేను చెప్పకపోవడానికి నాకు రీజన్ ఏమైంది ఆలోచించండి. డి యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీరు ఎవరికి చెప్పడం ఇష్టం లేదని ప్రతి ఒక్క అప్లై ఇచ్చి వెళ్ళిపోండి. మనం పిలిపించకుండా ఎదుటి వ్యక్తిని పిలిచిపించాలా మనం మాట్లాడతాం, ఓకేనా? దాని మీకు రూపాయి ఖర్చు కూడా ఉండవు. జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద పేపర్ పెట్టి వచ్చి క్లాస్ మానేసాం, ఓకే? బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సైలెంట్గా ఫేస్ చేయొద్దు. మీ ఇన్స్టిట్యూషన్లో ప్రెస్టీజ్ పాడవుతుందని అనుకోకండి. చెప్పాలి కదా మీ ప్రిన్సిపల్ కానీ, డైరెక్టర్ కానీ, కరెస్పాండెంట్ కానీ, టీచర్స్ కానీ, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని గురించి మాట్లాడగలరు. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యు. ఆర్ హ్యాపీ? గుడ్. ఐ షూ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేడం చాలా విషయాలు చెప్పారు. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నిజం, దాన్ని అక్కడ చూపిస్తుంటే ఇక్కడ చేసుకుంటే ప్రాబ్లం రాదు. జస్ట్ 2 డేస్ గ్యాప్ పేపర్లో
cuando algo que tiene que decir manda su sentimiento. A veces no hay que ir. Para que se le quede un poco de tiempo, para que se le quede un poco de tiempo, para que se le quede un poco de tiempo. Major la mala para el pecho es el amayo. La gente está en pura. Tengo que decir, para pagar la edad, cabrón de ti. Para poner más. ¿Qué es lo que yo puedo hacer? Selfie, ¿qué es lo que tú? ¿Qué అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ల్యాబ్ ఉంటుంది కానీ 50% పడే తగ్గుతుంది తగ్గి ఓకే ఇప్పుడు మీరు కాలేజీలో కొంచెం వచ్చారు కాబట్టి ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని ఓకే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాధన చేసుకునే ప్రయత్నంలో ఉండండి. వాస్తవానికి ఈ రాజ్య అపాయ విషయంలో కానీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అట్లా సో ఉంటుంది. ముందుగా ఈ కళాశాల తెలుసుకోవడానికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ గురించి మోటార్ వెహికల్ చట్టం చెప్తాను. రిపోర్ట్ డ్రైవ్ చేసి
మార్చవేషన్ తెలిసింది ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీరు నడుస్తున్నప్పుడు ఒక ఫోటో తీసి పెడుతుంటారు ఉందని కదా పిచ్చి అంతే సాటిస్ఫైడ్ ఉండాలి సైకోపాత్స్ ఉంటారు మనకు తెలియదు మనం ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఫోటో తీసుకున్నారు సండే అవర్ ఫోటోగ్రాఫ్ ల్యాండ్స్ ఇన్ సమ్ వెబ్సైట్ దాన్ని ఇంకెవరైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మీ సార్ చెప్పింది మీకు నచ్చకపోయినా దాంట్లో వెనకాల ఎంత మీకు ఉందో మీరు తెలుసుకోండి మీరు సాధారణంగా టైం అయితే కూర్చొని చదువుతారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు బట్ ఏంటంటే ఎవరు చేసిన వెరీ వెరీ హార్డ్ టాపిక్ అండ్ సీరియస్ టాపిక్ అర్థమవుతుందా ప్రొఫైల్ పిక్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫోటోస్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వకండి మీ సిస్టర్స్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు మీ అక్క తమ్ముళ్ళ పిల్లలు అవ్వచ్చు ఫోన్ ఇస్తే వాళ్ళకి తెలియకుండా ఫోటో తీసుకుంటూ ఉంటారు ఇద్దరు వాళ్ళ ఫోటో తీసుకుంటారు బికాజ్ ఎంజాయ్ యూజింగ్ ద ఫోన్ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలియ ఉంటాయి ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను యూజ్ చేసుకున్నాం మీరు ఒక వెబ్సైట్లో ఒక మంచి ఆర్టికల్ కానీ చదువుతున్నారు మేబీ మీ అకాడమిక్ సబ్జెక్ట్ సంబంధించి చదువుతున్నారు మీ ఫోన్కి ఫ్రంట్ వ్యూ కెమెరా ఉండదు కదా తెలుసు కదా మీకు తెలియకుండానే మీ వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ గూగుల్ ఇస్ ఆల్సో అనేబుల్ టు డూ ఇట్ కొన్ని సైలెంట్ హిడెన్ యాప్స్ ఎలా ఉంటాయంటే మీకు తెలియకుండానే మీరు ఒక నైట్ వేసుకొని మీ టాపిక్ చదువుకుంటున్నారు ఫోన్లో మీకు ఎలా తెలుస్తుంది రికార్డ్ అవుతున్నా సంగతి అది ఏదో వెబ్సైట్లో మీ అదే మీ ఫోటో వచ్చేవరకు తెలియదు సో ఆల్వేస్ యూజ్ అ ఫోన్ అండ్ హ్యాండిల్ స్ట్రైట్గా పెట్టుకోండి కెమెరా ఎప్పుడైనా క్రాస్గా పెట్టుకోండి దానివల్ల మీరు అడ్వాంటేజ్ ఒకటి మనం రికార్డ్ అవ్వడం దాంట్లో ఇంకొకటి ఆ రిజల్యూషన్ మనం కళ్ళకి డైరెక్ట్గా పడతాం నేను కలిసి జరిగిన మొబైల్ కళ్ళు స్ట్రీమ్ యాక్చువల్లీ షుడ్ నాట్ యూజ్ ఇట్ కానీ చదవాలనుకున్నప్పుడు క్రాస్గా పెట్టుకొని చదువుకుంటే కళ్ళు స్ట్రీమ్ సో ఒక తిన్న పాయింట్ సర్చ్ చెప్పిన దాంట్లో ఎంత ఉందో డిసైడ్ చేసుకోండి ఎల్ఈడి టీవీస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ద ఏరియా డ్రెస్సింగ్ ద ఏరియా సిట్టింగ్ బిఫోర్ ద కెమెరా అన్నీ చూసుకోవాలి మీకు అది యూట్యూబ్ అవ్వచ్చు మొబైల్ ఏమైనా మూవీ చూడవచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ యూ షుడ్ ఆల్వేస్ బి కాన్షియస్ ఓకేనా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎదిగిన వ్యక్తికిన పెద్దలు దేవత సమానం జ్ఞానం చెప్పినారు మన భారతదేశం కళాశాల మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు ఎంతో కష్టపడి వినడానికి వాడడానికి ఆడపాలి కష్టపడి పడి వాళ్ళ రక్త చుక్కలు చదివించుకున్న వాళ్ళ ఆచరణ ఆవిడ వాళ్ళ నమ్మకాన్ని పంపించేయకుండా కష్టపడి చేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు